ఇక్కడ ప్రాంతవాసులకు బాగా తెలుసు కోరుట్ల మెట్పల్లి జగిత్యాల చొప్పదండి కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టావు ఎన్ని హెచ్పిల్ని ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకెవడని ఉన్నాడా అయ్యల్లా ఉన్నాడా దానికి మీటర్లు పెట్టానట పెడదామా పెడదామా ఈ రోజు వరద కాలువ తూములతోని ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం ఈ దేశంలో ఈ భూప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు రైతు బీమా ఇచ్చే దేశం లేదు ఒకే ఒక జాగా రైతు బంధు రైతు బీమా ఇచ్చే ఒకే ఒక జాగా తెలంగాణ నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు చితికిపోయి చిత్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని అప్పులు తీరిపోవాలని అప్పులు చేసే బాధలు తప్పాలని తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు రైతు బంధు రైతు బీమా అంతవరకే మనం ఆగలేదు అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయరు కానీ ఎక్కడ లేని విధంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు వస్తది ఎట్లా వస్తది రైతు బంధు ఇప్పుడు పడుతుంది ఇంకో 5 10 రోజులు అయితే పడాలే కదా పడాలే పక్కా ఎట్లా పడుతుంది బ్యాంకుల డబ్బులు చేయడంగానే టింగ్ 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 అని సెల్ఫోన్ మోగుతుంది ముఖ్యమంత్రి ఫోన్ వస్తుంది ఆర్థిక శాఖ హరీశ్రావు ఫోన్ వస్తుంది వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తుంది మీ బ్యాంకులో ఇన్ని డబ్బులు జమైనాయని ఇంకో 10 12 రోజులలో హరీశ్రావు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉన్నాడు ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉన్నది అక్కడ నిర్ణయం చేసి మళ్ళా రైతు బంధు వస్తూనే ఉంటుంది తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు కేసీఆర్ బతికినంత వరకు రైతు బంధు రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని పనులు పూర్తి కావాలి వేములవాడ నియోజకవర్గంలో కతలాపూర్ భీమారం అదేవిధంగా పక్కన ఉండే మరో మండలం ఉంది సూరమ్మ చెరువు నింపి వరద కాలువ నుంచి ఆ మూడు మండలాలకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ స్కీమ్ కూడా వెంటనే టేకప్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా చొప్పదండి నియోజకవర్గం మల్లాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని మా ఎమ్మెల్యే రవిశంకర్ నాథన్ కొట్లాడుతూ ఉన్నాడు త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసి మద్దుట్ల లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా పోతారం కావచ్చు నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా మీరందరూ కూడా చూసినారు ఒక మాట సందర్భంగా నేను చెప్పాలి కేసీఆర్ కన్నా ముందు టీఆర్ఎస్ కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు చూసినారు ఎందరో ముఖ్యమంత్రులను చూసినారు నాకంటే రెండంతల దొడ్డు ఉన్న వాళ్ళని కూడా చూసినారు ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు ఈ ప్రాంతంలో అది కోరుట్ల కావచ్చు మెట్పల్లి కావచ్చు జగిత్యాల కావచ్చు సిరిసిల్ల కావచ్చు పక్కనున్న బాల్కొండ మా ప్రశాంత్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే వేలాది మంది లక్షలాది మంది బీడీ కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల వందల కోట్లు వెచ్చిస్తూ బీడీ కార్మిక సోదరీమణులకు నెలకు 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఒక పెన్షన్తో మనం ఆగుతలేం వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం బియ్యం ఇస్తా ఉన్నాం వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం
ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం గాని పేదల సంక్షేమం గాని కులము మతము వర్గం లేకుండా అందర్ని ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉన్నది నేను మీ అందర్ని కోరేది ఒకటే ఇలా తలసరి విద్యుత్తులో వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్ 1 అదే విధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా జరగాల్సిన అవసరం ఉంది కొనసాగుతున్న పనులు త్వర త్వరగా పూర్తి చేసుకోవాలి ధర్మపురి ప్రాంతంలో రోళ్ల వాగు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి దానికి పూర్తి స్థాయిలో చేసుకోవాలి వ్యాపార స్థిరీకరణ జరగాలి అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం నేను మీకు అండగా దండగా ఉంటా 100% చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మీరందరూ పురోగమించాలి అన్ని జిల్లాలలో డబ్బులు ఇచ్చింది కదా మరి మా సంగతి ఏందని కొప్పుల ఈశ్వర్ గారు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు ఇప్పుడే నాతో పంచాయతీ పెట్టింది అన్ని జిల్లాల మాదిరిగా గతంలో సిరిసిల్ల జిల్లాకు పెద్దపల్లి జిల్లాకు ఇచ్చినాం ఆర్థిక మంత్రి అడిగింది కాబట్టి ఖజానా చూసేది ఆయనే కాబట్టి కరీంనగర్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు మరో 10 కోట్లు పెంపుదల చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా సరే భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు అందరి సంక్షేమం చేసుకోవచ్చు అద్భుతాలు చేసుకోవచ్చు కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం దానిలో డౌట్ లేదు కానీ ఒకటే మాట